శుభోదయం ఒక సాధకుడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నేను కిచెన్ డిపార్ట్మెంట్లో నాకు పని ఇచ్చారు పూరణి గారు కానీ అక్కడికి వెళితే వాళ్ళతో ఎందుకో నాకు వాళ్ళందరితో కలిసి నేను పని చేయలేకపోతున్నాను వాళ్ళు చేసే పని తప్పని నేను చేసేదే కరెక్ట్ అని లేకపోతే నాలో ఒక అహంకారం ఒక్కొక్కసారి పైకి లేస్తుంది వాళ్ళని ఏదో చేసేయాలని ఒక తాపత్రయం వచ్చేస్తుంది నా మనసులో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళని ఎప్పుడు చూసినా నాకు కోపం వస్తుంది వాళ్ళని చూస్తే విరక్తి పుడుతుంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఒక బాధ పుడుతుంది అసలు ఏంటి నేను చేయాల్సిన పని ఇంకొకళ్ళు అన్నం తిన్న గిన్నెలని నేను కడగడమా వాళ్ళ పళ్ళాలు నేను కడగడమా వాళ్ళు ఎంగిల్ చేసినవన్నీ నేను తుడవాలా దీనికోసమే నేను ఇక్కడ యోగా చేయడానికి వచ్చాను కానీ ఇవి చేయడానికి కాదమ్మా నన్ను వేరే దాంట్లో నన్ను మార్చవా అని చెప్పి ఆ సాధకుడు అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు అయితే ఆ అమ్మ చూసి నవ్వి ఇలా దగ్గరికి రాని కూర్చోబెట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అందరినీ నేను ముందు రాగానే నాకు ఏమాత్రం అనుమానం ఉంటే అహంకారం ఉంది ఇతనిలో అన్న అనుమానం వచ్చినప్పుడు వాళ్ళందరినీ నేను ముందు డైనింగ్ హాల్కి పంపిస్తాను పనికి అంటే వంట చేసే చోట లేకపోతే గిన్నెలు కడిగే చోట అలాంటి ప్రాంతంలో ఎందుకు పంపిస్తున్నానో తెలుసా అంటే ఏమోనమ్మా మరి నాకైతే మటుకు చాలా అసలు ఎందుకు వచ్చానా అనిపిస్తోంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది అని అంటే ఆ పని చేయకు ఇక్కడ నుంచి వెళితే ఇంకా చాలా కష్టాల్లో పడతాం ఇప్పుడు నేను డైనింగ్ హాల్ పనిలోకి ఎందుకు పెట్టానో తెలుసా నీకు నీలో ఉన్న ఈ అహంకారాన్ని తీసేయడానికే అంటే పలుమంది పనిచేసే చోట మనం ఎలాగా అన్యోన్యంగా పనిచేయాలన్నది కూడా ఒకటి నేర్చుకోవాలి జీవితంలో కదా మహాలక్ష్మి అవతారాన్ని నన్ను కొలుస్తావు డబ్బులు అని చెప్పి నాకు డబ్బులు కూడా ఇచ్చావు సంతోషం కానీ ఈ ఇది తత్వం కూడా మహాలక్ష్మి తత్వం ఏంటి అందరితో అన్యోన్యంగా మలగడం ఎవరిని చూసా చూసినా విసుక్కుని వాళ్ళు చేసే పని గొప్ప నేను పని చేసే పని తక్కువ అని అనుకుంటే అసలు అహంకారానికి ఇక్కడ తాగులేదు ఈ అహంకారం పోయిన రోజు నువ్వు పూర్తిగా సాధకుడు అని నాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇది నీ పరీక్షాకాలం ఈ పరీక్షాకాలంలో నువ్వు నెగ్గుతావని నేను నమ్ముతున్నాను నా పూర్తి సహకారం నీకుంది నీలో ఉన్న అహంకారాన్ని నాకు ఇచ్చేసి చేసేది పని నువ్వు అక్కడ కానీ నీ ద్వారా చేసే పని నేను అంచేత నీలో ఉన్న అహంకారాన్ని అంతా తీసేసి అవన్నీ నాకు ఇచ్చేసాయి నా ఒక్కసారి నా కళ్ళవంక చూడు అంది అంతే అమ్మ కళ్ళవంక చూశాడు అతను చూసే వరకు ఆ అమ్మ అతనిలో ఉన్న అహంకారాన్ని అంతా తీసేసింది తీసి నేను మొత్తం అంతా తీసేసాను అహంకారం లేదు ఇప్పుడు నీ మనసులో కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళని చూసి కోపం తెచ్చుకుని వాళ్ళని చూస్తే నాకు ఇష్టం లేదు ఇలా మళ్ళా కొత్తగా అన్ని రకాల భావోద్వేగాలకు లోనయ్యి మళ్ళీ చీకటిని ఆహ్వానిస్తే అజ్ఞానాన్ని ఆహ్వానిస్తే అవన్నీ చక్కగా వచ్చి నీళ్ళలో కూర్చుంటాయి మళ్ళీ నేను మొత్తం అన్నీ తీసేసాను నీలో అహంకారం కానీ ద్వేషం కానీ అసూయ కానీ లేకపోతే ఇది చేసే పని చాలా లోకువైన పని ఇంకొకళ్ళు తిన్న ఎంగిలి గిన్నెలు కడగడం లోకువైన పని ఇలాంటివన్నీ ఆలోచనలు నీ మెదటి నుంచి నేను తీసేసాను అక్కడికి వెళ్ళాక అలా నువ్వు ఆలోచించగలి ఎందుకంటే అన్నం తిన్నవాళ్ళు వాళ్ళ కంచాలు కడిగేసే ఇస్తారు దాన్నే నువ్వు కడుగుతున్నావు కానీ ఇక్కడ కడిగేటప్పుడు ఇది ఎందుకు ఇస్తుందో అని పని అంటే నీ మనసులో నీ కల్మషం ఏదైతే ఉందో ఇవన్నీ పోవాలి అది పోయిన రోజు ఏంటంటే నిష్కలంకంగా ఉంటుంది అంటే స్వచ్ఛమైన నీలలా ఉంటుంది నీ మనసు అలా ఉన్నప్పుడు నాకు నీ ద్వారా నేను ఈ ప్రజలకు ఈ దేశానికి ఈ మొత్త జీవరాశికి నేను చేయాల్సిన పనులన్నీ నేను చేయగలుగుతాను అది నువ్వు చేయలేని రోజు ఏమైపోతుందంటే నేను నీ వల్ల నేను విఫలమైపోతాను మీ అందరినీ ఇక్కడ సాధకులకైనా ఎందుకు రమ్మని చెప్పాను నాకు పని లేక మీకు పని లేక కాదు కదా ఏదో ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రయోజకులను చేయాలనుకుంటున్నాను కానీ ఎలా ప్రయోజకులు చేయాలనుకుంటున్నాను అంటే మీలోని అహంకారాన్ని తీసేసి మీరు చేసే పని మొత్తం భగవంతునికి అంటే నాకు నా కోసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీ ద్వారా రెండు చేతులే మీకు పని చేస్తే మీరు పని చేస్తే కదా నేను మీలో ఉండి పనిచేస్తే వెయ్యి చేతులు రెట్టు పని శక్తిని నేను మీకు కల్పిస్తాను అస్సలు మీలో ఎప్పుడు కానీ నిరాశ కానీ నీరసం కానీ అసూయ కానీ ఇలాంటి గుణాలు రాకుండా చూసుకుంటాను కానీ ఇవన్నీ ఎప్పుడు చూడగలను అంటే మీరు నన్ను అనుమతించినప్పుడు కదా నేను అన్నీ తీసేసాను అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా అన్ని రకాల జబ్బులు వచ్చినట్టుగా కొత్తగా అన్ని రకాల ఆలోచనలు వచ్చినప్పుడు నేను చేసేదంతా వ్యర్థం అవుతుంది అంచేది అక్కడికి వెళ్ళాక మళ్ళా నువ్వు ఆ మామూలు మనిషిగా ఎలా ఉన్నావు అలా ఉండకుండా నన్ను తలుచుకో ఎప్పుడైతే నీకు అలాంటి గుణాలు నీ మనసులో వస్తున్నాయో ఒక్క క్షణం అమ్మా నన్ను పిలు నేను అక్కడొచ్చి నీ మళ్ళీ నేను అవన్నీ నీ లోపలికి రాకుండా నేను అడ్డుకుంటాను నేను నిన్ను కాపాడుతాను అప్పుడు నువ్వు నిజమైన సాధకుడు అవుతా అంటే సరే అని నవ్వుకుంటు